గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక లోవర్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. నిన్నటి ధోరణికి భిన్నంగా ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి హ్యాంగ్సెంగ్, షాంఘై ఇలాంటి ఇండిసెస్ అన్నీ కూడా. అలాగే ఎస్ఎక్స్ నిఫ్టీ 154 పాయింట్ల నష్టంతో 8700. సో నిన్నటి ర్యాలీ తర్వాత ఇవాళ ఒక వీక్ ఓపెనింగ్ని ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. సో అంతా అఫ్కోర్స్ గత కొద్ది వారాలుగా జరుగుతున్నట్లుగానే వైరస్ చుట్టూనే తిరుగుతుంది భూభ్రమణం అంతా కూడా. సో అది డెవలప్డ్ కంట్రీస్ అయినా డెవలపింగ్ కంట్రీస్ అయినా ఇండియా అయినా మరొక కంట్రీ అయినా కూడా అంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఈ లాక్డౌన్ ఇవాళకి ఇక సరిగ్గా 7 రోజులు మిగిలింది. ఏప్రిల్ 14 గడువు కరోనా వైరస్కి సంబంధించి మనం విధించుకున్న లాక్డౌన్ గడువు అనేది 1 వారం రోజులు మిగిలింది. ఈ వారం తర్వాత మళ్ళీ ఏమిటి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే ఇక్కడతో నిలిపివేస్తారా లేదా పార్షియల్గా పాక్షికంగా ఎత్తివేస్తారా, ఇలాంటి డౌట్స్ అన్నీ అందరిలోనూ కదలాడుతున్నాయి. సో డెసిషన్ ఈజ్ నౌ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్స్ కోర్టులో ఉంది బాల్ ఇప్పుడు. సో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరూ చాలా చాలా ఆసక్తిగా గమనిస్తున్న అంశం. ఎందుకంటే దేశ భవిష్యత్ దీని మీద ఆధారపడి ఉంది. దేశం సమీప భవిష్యత్ ప్రయాణం అంతా కూడా ఈ లాక్డౌన్ ఏం చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంది. సో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ గోవా, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో వేళ్ల మీద తగిన కేసులే ఉన్నాయి. కాబట్టి అటువంటి రాష్ట్రాల్లో ఎత్తివేసి మిగతా రాష్ట్రాల్లో కంటిన్యూ చేస్తారా లేదు అంటే రెడ్ జోన్స్ అంటున్నాం మనం, మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ కూడా కరోనా వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్నాయి. కాబట్టి ఇటువంటి రెడ్ జోన్స్లో ఇటువంటి రాష్ట్రాల్లో ఈ సోషల్ డిస్టాన్సింగ్ని, లాక్డౌన్ని ఇంకా అమలు చేస్తారా, ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలు. సో దీని మీద ప్రభుత్వం సత్వరమే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఓకే తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కేసీఆర్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు ఈ లాక్డౌన్ని పొడిగించండి, మరొక 14 రోజులు పొడిగించండి, ఏప్రిల్ ఆఖరి వరకు, మేలో తీసివేయచ్చు అని సజెస్ట్ చేస్తున్నారు. సో అందులోనూ చాలా రీజన్ ఉంది. ఎందుకంటే ICMR చెప్తోంది లాక్డౌన్ కనుక ఎత్తివేస్తే ఒక సిక్ పేషెంట్ 30 రోజుల్లో 406 మందికి అంటిస్తారట ఈ వ్యాధిని, ఈ అంటువ్యాధిని, సో ఈ వైరస్ని. కాబట్టి చాలా డేంజరస్ సిగ్నల్ అది. ఒకవేళ లాక్డౌన్ కంటిన్యూ అయితే మాత్రం ఓన్లీ 2.5 పర్సన్స్కి మాత్రం, అంటే 2.5 పర్సన్స్కి మాత్రం ఒక సిక్ పేషెంట్ వేరే వాళ్ళకి అంటించే అవకాశం ఉంది. కాబట్టి లాక్డౌన్ కంటిన్యూ చేయండి అని అంటంలో అర్థం ఉంది. కానీ లాక్డౌన్ కంటిన్యూ చేస్తే మాత్రం ఎకానమీకి తీరని నష్టం జరగబోతోంది. సో ఒక తీవ్రమైన నష్టం. ఎందుకంటే వ్యాపారం అలాగే ఉంది, ఆదాయం తగ్గిపోయింది, ఆదాయం 0 అసలు. మనం పంచాంగంలో చెప్పుకుంటాం ఆదాయం 0, వ్యయం 11, ఇలా ఎక్కడైనా ఉంటుందో, ఎప్పుడు ఏ సంవత్సరం ఎవరికి అలా ఉండదు, ఏదో 2-3 అయినా కనీసం ఆదాయం ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆదాయం శూన్యం, వ్యయం మాత్రం మోపెడు అలాగే ఉంది, జీతాలు అలాగే ఉన్నాయి, రెంటల్స్ అలాగే ఉన్నాయి, కరెంటు బిల్లు అలాగే ఉన్నాయి. మేబీ కొద్దిగా కరెంటు బిల్లు అంటే తగ్గుతాయి, బట్ ఇతరత్ర ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి. సో గవర్నమెంట్ ఒక ప్యాకేజ్ ఇవ్వకుండా లాక్డౌన్ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా అన్యాయం జరుగుతుంది వ్యాపార రంగానికి, అలాగే దాని తర్వాత ఇండివిజువల్స్ కూడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి. అండ్ తప్పనిసరిగా ప్రభుత్వం నౌ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఏ వెరీ సిన్సియర్ అండ్ సీరియస్ ఫైనాన్షియల్ ప్యాకేజ్. లేకపోతే మాత్రం ఇండియన్ సిస్టమ్ విల్ కొలాప్స్. సో మనకు మార్కెట్స్లో కూడా దీనికి సంబంధించి కన్సర్న్స్ అలాగే వ్యక్తమవుతున్నాయి. నిన్న మనం చూసాం ఒక భారీ టెరిఫిక్ ట్యూస్డే అంటాం కదా, సో అటువంటి ఒక ట్యూస్డేని చూసాం. సో ఒక పవర్ఫుల్ కంబ్యాక్ అనేది చూసాం, నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ బ్యాంక్ కావచ్చు, ఫార్మా, మెటల్స్, ఇలా అక్రాస్ ది సెక్టర్స్ ఎక్కడైనా 1-2 సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేశాయి, బట్ మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ నిన్నటి ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి. పవర్ఫుల్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇదేదో కొత్త బుల్ మార్కెట్ ప్రారంభమైందని మరొకటి అనుకుంటే ఫూలిష్నెస్ అది. సో అటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడే అనుకున్నట్లుగా ప్రభుత్వం ఏదైనా చేయబోతోంది ఈ లాక్డౌన్కు సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా కొంత కేసులు తీవ్రత తగ్గింది, ఇలాంటి అంచనాలతో, లెక్కలతో, అంకెలతో మార్కెట్స్లో నిన్న మనకు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది చూసాం. సో ప్రధానంగా అఫ్కోర్స్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఈ రెండు ఇప్పుడు ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్. ఎందుకంటే మనం మార్కెట్స్ నార్మల్గా ఎకానమీ రైజింగ్లో ఉంది, జీడిపి ఎంత పెరుగుతుంది అనుకునే సమయంలో డెఫినెట్లీ లీవరేజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫినాన్షియల్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి. ఆ సమయంలో
ఈ ఫార్మాలు లేకపోతే మన ఎఫ్ఎంసీజీలు కొంత వెనుకంజలో ఉంటాయి. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఫాలింగ్ ఎకానమీలో ఉన్నాం, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం కాబట్టి డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, నిన్న మనం చూసాం హిందుస్థాన్ యూనిలివర్, నౌ ఇట్ ఈస్ ది ఫోర్త్ కంపెనీ టు క్రాస్ 5 లక్ష కోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇంత దారుణమైన ఎకానమీ, ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా హిందుస్థాన్ యూనిలివర్ హ్యాస్ అవుట్ పెర్ఫార్మ్డ్. నిన్న ఈ స్టాక్ 2462 సమీపంలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ట్రైలింగ్ ఎర్నింగ్స్ అంటాం, అంటే గత సంవత్సరం మార్చ్ 20th ముగిసిన ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే, ఈపీఎస్తో కంపేర్ చేస్తే 77 times పీఈ దగ్గర మనకు హెచ్యుఎల్ నిన్న క్లోజ్ అయింది. అదే ఈ సంవత్సరం అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే 62 times ఎఫ్ఐ 2021 ఎర్నింగ్స్తో మనకు పీఈ రేషియో కనిపిస్తుంది. సో ఇంత స్టీప్ పీఈ ఎందుకు ఇస్తుంది మార్కెట్ అంటే, మనందరికీ తెలిసిందే నౌ ఆఫ్టర్ గ్లాక్సోస్మిత్క్లైన్ అక్విజిషన్, ఇది ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫుడ్ కంపెనీ ఇన్ ఇండియా. సో డెఫినెట్లీ పోర్ట్ఫోలియోస్లో ఈ స్టాక్కి అందరూ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో లాస్ట్ వీకే అనుకున్నాం మనం ఈ ఎసెన్షియల్ ఐటమ్స్కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టర్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, ఈ సమయంలో ఏ సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయని డిస్కస్ చేసుకున్నాం. సో అందులో మనం అనుకున్న స్టాక్స్లో హెచ్యుఎల్ కూడా ఉంది, అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. అలాగే ఫార్మా, సో ఫార్మా ఎంత అనూహ్యంగా ఇప్పుడు ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తే మనం చూస్తున్నాం. ఈవెన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీలు ఇంతకుముందు వాటికి డిమాండ్ లేదు, ఫర్ ఇన్స్టాన్స్ ఇప్కా ల్యాబ్స్. సో దిస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ 50% ఆఫ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ ఇన్ ది కంట్రీ. సో 20 crore ట్యాబ్లెట్లు పర్ మంత్ తయారు చేసే సామర్థ్యం మన కంట్రీకి ఉంటే అందులో 10 crore ఒక ఈ కంపెనీ తయారు చేస్తుంది. వీళ్ళకున్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి అవసరమైన ముడి పదార్థం ఏపీఐ అంటారు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్, దాన్ని కూడా ఈ కంపెనీ తయారు చేసుకుంటుంది. మిగతావన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, మరొకటి చేసుకున్నాం, ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు. వీళ్ళకి అలా కాదు, అందుకనే నిన్న ఈ స్టాక్ అంత స్ట్రాంగ్గా 10% పెరగడం చూసాం. అలాగే ఇతర కంపెనీస్ లైక్ సిప్లా కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఇవేవో పెద్ద పెద్ద రీసెర్చ్లు చేస్తే పెరిగే వైనం కాదు, పారాసెటమాల్ తయారు చేసే కంపెనీలు, హెచ్సిక్యూలు తయారు చేసే కంపెనీలు, వీటికే ఇప్పుడు మార్కెట్లో ఆదరణ లభిస్తుంది, డిమాండ్ లభిస్తుంది. వీళ్ళు ఏదో బ్లాక్ బస్టర్ డ్రగ్స్ లాంచ్ చేస్తారన్న అంశం వల్ల మాత్రం కాదు. సో అండ్ వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ సమయంలో. చాలా 4 సంవత్సరాలుగా వేధిస్తున్న సెక్టర్ ఇది, ఫార్మా సెక్టర్ అనేది. ఇప్పుడు తరుణం వచ్చింది ఈ సెక్టర్ పార్టిసిపేట్ చేయడానికి. మన అనలిస్ట్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా ఫార్మా షేర్లు కొనుక్కోండి అంటూ రికమెండ్ చేస్తున్నారు. సో ఫర్ ఇన్స్టాన్స్ FY21 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ పీఈలు చూస్తే ఎక్స్పెక్టెడ్ పీఈస్ సన్ ఫార్మా 21 times పీఈ దగ్గర దొరుకుతుంది, అలాగే అరబిందో ఫార్మా అయితే 11 times. సో చాలా ఈ మధ్య బాగా తగ్గిన స్టాక్ ఇది. లుపిన్ 29 times, క్యాడిలా 19 times. సో ఇందాక మనం హెచ్సిఎల్ గురించి అనుకున్నాం 77 times అని. సో అటువంటి ఒక సీరియస్ గ్యాప్ ఈ సెక్టర్స్ మధ్య కనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇవి కూడా 70 times వెళ్తాయని కాదు, బట్ ఇక్కడ నుంచి మరికొంత పెరిగే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంది. సో ఇలా మనం ఈ ఫాలింగ్ మార్కెట్లో కూడా ఆపర్చునిటీ సేవిస్తున్నాయి అనేది మనం చూసుకొని, మార్కెట్లో ఎప్పుడు కూడా డబ్బు చేసుకోవడం ఒక్కటే మార్గం అండి, అది కొనైనా సరే అమ్మైనా సరే. సో ఈ రెండు వైపులా ప్లే చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది మార్కెట్స్ పట్ల బుల్లిష్గా ఉంటారు కాబట్టి మనం ఎక్కువగా బుల్లిష్గా మాట్లాడుతూ ఉంటాం, అందులో ఎంతమాత్రం తప్పు లేదు. సో మనం ఏమీ మార్కెట్ని బీట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి మనం అందరం డబ్బులు తీసుకునే కెపాసిటీ ఉంటే ఇక్కడ ఎందుకుంటాం? సో విల్ బీ డూయింగ్ సో మెనీ అదర్ థింగ్స్ కాబట్టి. బట్ ఇన్ ఎనీ మార్కెట్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్ టు మేక్ మనీ, అవి ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవడం ఒక్కటే మనం చేయగలిగిన పని. దట్ ఈస్ వాట్ అవర్ షో ఈజ్ ట్రయింగ్ టు డూ. మన అనలిస్ట్ అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా బాలగారితో మాట్లాడదాం ఇవాడు. సో గుడ్ మార్నింగ్ బాలగారు. హలో. ఓకే, బాలగారు మనకు కాల్ అందుబాటులో ఉన్నట్లేరు. లెట్స్ ట్రై టు టేక్ కుటుంబరావు గారు ఇంటి లైన్. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో. గుడ్ మార్నింగ్ అసంత్ గారు. సో కుటుంబారు, మనం చూసాం నిన్న డిఫెన్సివ్ బెట్స్ కావచ్చు ఆర్ ఈవెన్ అక్రాస్ ది సెక్టర్స్ మనకు ఒక ర్యాలీ కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగాయి, ఆర్ఐఎల్ లాంటి లార్జ్ క్యాప్స్ పెరిగాయి, హిందుస్థాన్ యూనిలివర్ పెరిగింది, అండ్ ఫార్మా షేర్లు పెరిగాయి. సో ఇవాళ కొంచెం మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఏమిటి నిన్నటి ర్యాలీ అంతా కూడా వన్ డే ఫినామినా అనుకోవాలా, లేకపోతే ఇందాక మనం ఇంట్రోలో అనుకున్నట్లుగా ఈ లాక్డౌన్ వీటి పర్యావరణ స్థానాలు గమనించిన తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకుంటాయి?
అంటే వన్ డే ఫెనామినాన్ అయితే నేను అనుకోనండి, ఎందుకంటే మనం గ్లోబల్లీ మనం చూస్తే లోయెస్ట్ పాయింట్ నుంచి, ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ అనమాట, అలా లోయెస్ట్ పాయింట్ నుంచి దాదాపు 20% పైన మార్కెట్స్ పెరగటం చూసాం. మన దగ్గర లోయెస్ట్ పాయింట్ నుంచి ఎంత పెరిగింది మార్కెట్ అనేది కీలకం అవుతుంది. అయితే సెకండరీ పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ నియర్ టర్మ్ డైరెక్షన్ డిక్టేట్ చేయగలిగేది లాక్డౌన్ పీరియడ్. నిన్న హెల్త్ మినిస్ట్రీ చెప్పని గాక చెప్పింది, ఎందుకంటే ఒక మనిషి బయట తిరిగితే 400-600 మందికి అంటించగలరు కరోనా, అదే గనక లాక్డౌన్ లో అయితే గనక ఓన్లీ 2.5% కి అని చెప్పేసి అని చెప్పారు. అంటే మరి అంత వేరియేషన్ ఉంది అని అంటే, టు అవాయిడ్ క్యాటాస్ట్రోఫ్ ఆర్ ఫర్దర్ డిటోరేషన్ ఆర్ స్ప్రెడ్ ఆఫ్ వైరస్, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగానే వెళ్ళచ్చు. మేబీ కొంచెం స్టాగర్డ్ చేయాలంటే గనక ఇటు రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ కింద ఇట్లా క్రియేట్ చేసి, రెడ్ జోన్స్ లో అయితే గనక ఈ మే ఎండ్ వరకు లాక్డౌన్ పెట్టి, ఆరెంజ్ జోన్ అయితే గనక మే ఫస్ట్ వీక్ వరకు పెట్టి, ఇట్లా గ్రీన్ జోన్స్ ఒక్కటే కాస్త ఫ్రీ చేయటం కానీ ఇట్లాంటిది ఏమన్నా మెథడ్ అడాప్ట్ చేస్తారని చూడాలి. ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఆ మెథడ్ కూడా అడాప్ట్ చేస్తాయి, ఎందుకంటే లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిన కొద్దికి ఎకానమీ కుదేలు అయిపోతుంది. ఆల్రెడీ మనం చూసాం, నిన్న సిఎంఐ డేటా కూడా రావటం చూసాం, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ 31%కి వెళ్ళిపోయింది. ఎప్పుడు చూడని కని విని విధంగా పరిస్థితి అనమాట అది. కాబట్టి వన్స్ ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతా, ఇది ఆటోమేటిక్ గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గేపాటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇంకా ఫర్దర్ రెసిషన్ వచ్చేస్తుంది. కాబట్టి అన్ని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటా, ఇదొక బియాండ్ ఇమాజినేషన్ వచ్చిన క్రైసిస్, కాబట్టి గవర్నమెంట్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ చెయ్యాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డిలేడ్ బై మోర్ దాన్ 10 డేస్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా నెంబర్ ఆఫ్ డేస్ కాకపోయినా నెంబర్ ఆఫ్ అవర్స్ లో మేబీ యాజ్ క్విక్లీ యాజ్ విత్ ఇన్ 72 అవర్స్, ఇవాళ ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నానని ప్రధానమంత్రి గారు అన్నట్టు ఐ థింక్ సంవేర్ న్యూస్ చూశాను, ఈ ఫెటాల్ అది అయిన తర్వాత డెసిషన్ తీసుకుని ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ అనమాట, 3-pronged స్ట్రాటజీ తీసుకుని పెట్టాల్సి వస్తుంది, టు ప్రొటెక్ట్ లైవ్లీహుడ్స్, టు ప్రొటెక్ట్ బిజినెసెస్ అండ్ ఆల్సో టు స్ట్రెంగ్థెన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ చేయకపోతే మార్కెట్స్ గ్లోబల్లీ మనం చూస్తున్నాం, ఏదో ఒక న్యూస్ వస్తుంది, కాస్త ఇటలీలో తగ్గింది, లేకపోతే ఫ్రాన్స్ లో తగ్గింది, కొంచెం తగ్గుముఖం పట్టింది, నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ రిపోర్టింగ్ తగ్గింది అంటే మార్కెట్స్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళా ఏదో కొత్త న్యూస్ వచ్చేసి స్ప్రెడ్ అయింది, ఉన్నట్టుండి ఒక 1500 డెత్స్ అయినాయి సింగిల్ డేలో యుఎస్ లోనో, ఏదైనా ఇట్లా న్యూస్ రాగానే మళ్ళా పడిపోవటం మనం చూస్తున్నాం. ఈ షార్ట్ టర్మ్ వొలటిలిటీని మనం అవాయిడ్ చేయలేము. మన మార్కెట్స్ లో నిన్న కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే ఫైనాన్షియల్స్ లీడ్ చేసింది మార్కెట్ ని, ఎందుకంటే ఓవరాల్ గా మొత్తం నిఫ్టీ వైజ్ మనం చూస్తే 34% పడితే ఈ మార్కెట్ లో ఫైనాన్షియల్స్ దాదాపు 44-46% పట్టం చూసాం. నిన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో కవర్ చేసుకున్నాయి, దాదాపు 10% బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒక్కరోజే పెరగటం చూసాం. కాబట్టి ఈ కవరప్ ర్యాలీస్ కానీ ఏయో సస్టైనబుల్ ర్యాలీస్ అని అయితే నేను అనుకోను. బట్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిన్న కూడా నేను చెప్పాను మార్నింగ్, 9000 కాల్ ఆప్షన్స్ బాగా బుక్ అయినాయి, సెలెక్టివ్ గా 10000 కాల్ ఆప్షన్స్ కూడా బుక్ అవుతున్నాయి, ఏది 30th April ఎక్స్పైరీ. అంటే మేబీ రేపు ఒక్కరోజే ట్రేడింగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎల్లుండి సెలవు వచ్చేసింది కాబట్టి లోవర్ లెవెల్స్ ఇవాళ ఫ్రెష్ బయింగ్ మళ్ళీ ఎమర్జ్ అయ్యే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. అండ్ మారుతి లాంటి స్టాక్స్ మొన్నటికి మొన్న 4000 కిందకి దీని స్టాక్ నిన్న 13% పెరిగి 4500 లెవెల్స్ దాటడం మనం చూసాం. కాబట్టి హిందుస్థాన్ లివర్ కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఇలాంటి మార్కెట్ లో 24% గెయిన్ అయింది హిందుస్థాన్ లివర్, ఏది ఈ క్రాష్ స్టార్ట్ అయిన డే 1 దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే కనుక. కాబట్టి ఏ విధంగా ఏ స్టాక్స్ మార్కెట్ ని లీడ్ చేస్తాయి, సస్టైన్ చేస్తాయి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ నిన్న క్యాష్ గ్రూప్ లో కూడా ఇంట్రెస్టింగ్ ఫెనామిన ఏంటంటే చాలా స్టాక్స్ సర్కిట్ బ్రేకర్ టచ్ అయినాయి, మామూలుగా టచ్ కావు, ఏదో కాస్త స్టెబిలిటీ వస్తే తప్పితే 20%, 10% సర్కిట్స్ అనమాట చాలా స్టాక్స్ టచ్ అవటం జరిగింది. అంటే కాస్త నాలెడ్జిబుల్ బయింగ్ కూడా నడుస్తుంది మార్కెట్స్, మేబీ ఇక 8000 కిందకి వెళ్ళకపోవచ్చు, 8000 దగ్గర ఒక మేజర్ బేస్ ఫామ్ అవుతుంది, అండ్ అప్ సైడ్ మేబీ 10000 షుడ్ బి ది అప్పర్ సైడ్ టార్గెట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. కాబట్టి బ్రాడ్ ట్రేడింగ్ బ్యాండ్ ఆఫ్ 8000-10000 అవ్వచ్చు, అన్లెస్ 8000 బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ ఫ్రెష్ సెల్లింగ్కి వెళ్ళాలి, అదర్వైజ్ అవాయిడ్ చేయాలి.
మేబీ ఇవాళ లోవర్ సైడ్ అనమాట 8700 సపోర్ట్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్ నిఫ్టీ, సపోర్ట్ తీసుకోకపోతే కనుక నిన్న వచ్చిన ర్యాలీలో 50% గెయిన్స్ తిరిగి ఆవిరైపోవచ్చు. సపోర్ట్ తీసుకుంటే కనుక లాస్ట్ మినిట్ లో షార్ట్ కవరింగ్ వచ్చేసి లాస్ట్ 1 or 1.5 hour లో మార్కెట్స్ కెన్ క్లోజ్ అగైన్ ఇన్ పాజిటివ్ అని చెప్పేసి అని అనుకున్నాను. అలాగే మరొక అసెట్ క్లాస్ గోల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆల్మోస్ట్ నిన్న $1700 టచ్ చేసి మళ్ళీ కొద్దిగా కిందకు వచ్చింది ఇవాళ. అండ్ బాంబే మార్కెట్లో నిన్న 44700 వరకు గోల్డ్ ప్రైస్ ట్రేడ్ కావడం చూసాం. హైదరాబాద్ మార్కెట్లో కూడా ఇట్స్ అరౌండ్ 42500 సమీపంలో 24 క్యారెట్ గోల్డ్ మనకు ట్రేడ్ అయింది. సో ఇట్స్ అనదర్ అసెట్ క్లాస్ వర్త్ వాచింగ్. తర్వాత బ్రేక్ తర్వాత మనం బాలాగారు రాజేంద్ర గారు అభిప్రాయాలు తీసుకుందాం. చిన్న బ్రేక్ ఇప్పుడు. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. లాక్డౌన్ 14 April 14 తొలగిస్తారా లేకపోతే పాక్షికంగా అయినా సడలిస్తారా పూర్తిగా తీసివేస్తారా, ఇవన్నీ కూడా అందరిలో ప్రస్తుతం మెదలాడుతున్న కదలాడుతున్న ప్రశ్నలు. సో ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ కోర్టులో ఉంది బాల్, ఆయన ఏం నిర్ణయిస్తారనే దాని మీదే దేశ భవిష్యత్ ఆధారపడిపోతుంది. బాలాగారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. సో మీ ఫేవరెట్ సెక్టర్, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సెక్టర్స్ ఫార్మా సెక్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇప్పుడు. సో నిన్న కూడా చూసాం మనం ఫైనాన్షియల్స్ అఫ్ కోర్స్ అనిపించింది షార్ట్ కవరింగ్ అనేది, బట్ ఫార్మాలో జెన్యున్ బయింగ్ మనం గమనించాం. సో 4 సంవత్సరాల తర్వాత నష్టాల తర్వాత ఇప్పుడు చాలా హోప్ఫుల్గా కనిపిస్తోంది ఈ సెక్టర్. ఏం చేయొచ్చు ఈ సమయంలో, ఎటువంటి స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తారు? యా మనం ఇప్పుడే కాదండి, ఈవెన్ ప్రీ కరోనా ఆల్మోస్ట్ లాస్ట్ 6-8 months నుంచి కూడా ఫార్మా షేర్స్ డెఫినెట్లీ కొనుగోలుకి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయని చెప్తున్నాము. ఎందుకంటే ఇది కరోనా హ్యాస్ ఓన్లీ స్పీడెడ్ అప్ థింగ్స్. అంతకు ముందు కూడా మనకి ఫార్మాలో జరిగినవి ఏంటంటే జెనరిక్స్ కొద్దిగా ప్రైస్ ఇరోజన్ ఏదైతే గత 2 years లో జరిగిందో అమెరికాలో ఒక స్టెబిలిటీ దానికి వచ్చింది. సెకండ్లీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అన్ప్రిసిడెంటెడ్ రీసెర్చ్, నేను $100s of billions రీసెర్చ్ లోకి వెళ్ళి కొత్త కొత్త FDA అప్రూవల్స్ కానివ్వండి, ఓన్లీ బికాస్ ఆఫ్ కరోనా వైరస్ ఏ కాకుండా ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి క్లియరెన్సెస్ ఇవ్వడం, కొత్త వ్యాక్సిన్స్ పక్కన పెడితే కొద్దిగా దూరంగా ఉన్నాయి, ఈవెన్ అదర్ మెడిసిన్స్ కూడా ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ కి కొత్త కొత్త ట్రయల్స్ చేయడానికి పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అక్రాస్ ద వరల్డ్. కాబట్టి డెఫినెట్లీ ఫార్మా ఈస్ గోయింగ్ టు బి ఇన్ లైమ్ లైట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఆ కారణం వల్లనే మనం గతంలో కూడా చెప్పాం, ఆల్ ద బీటెన్ డౌన్ టాప్ 5 stocks అంటే మనకి సన్ ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, క్యాడిలా ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ దే విల్ బి ఆన్ ఎ గుడ్ ట్రాక్ అని చెప్పి. సేమ్ థింగ్ స్టిల్ ఫాలోస్ అండి, మనం నిన్న చూసాం చాలా స్టాక్స్ అండ్ ఎస్పెషల్లీ కొన్ని ఏవైతే APIs చేస్తాయో లైక్ మేబీ దివీస్ కానివ్వండి, డిష్మన్ ఫార్మసిటికల్స్, జుబ్లియంట్ లో ఒక ప్లాంట్ వాళ్ళది మైసూర్ దగ్గర ఉన్నది మూసేశారు, కానీ వీటి ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా APIs కూడా చేస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ ఫార్మసిటికల్స్, ఇన్ ఫ్యూచర్ పీపుల్ విల్ స్టార్ట్ ఫోకసింగ్ మోర్ ఆన్ న్యూట్రాసూటికల్స్ ఆల్సో. సో న్యూట్రాసూటికల్స్ అంటే న్యూట్రిషన్ అండ్ ఫార్మసూటికల్ ఇట్స్ అ కాంబినేషన్. సో ఇట్లా తర్వాత రకరకాల కంపెనీలు ఈ రంగానికి చెందిన మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. సో ఆన్ ఎవ్రీ ఫాల్ వన్ కెన్ బై అండ్ బాగా బీటెన్ డౌన్ స్టాక్స్ నిన్న అన్ని చాలా షార్ప్ గా ఆల్మోస్ట్ 10-15-20% పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా స్టాక్స్ లేదా ఏదైనా లైఫ్ సైన్సెస్ ఫండ్ కానివ్వండి, ఫార్మా ఎక్స్క్లూజివ్ సెక్టోరల్ ఫండ్ కానివ్వండి, SIP చేసుకుంటే చాలా లాభసాటిగా ఉంటుందని చెప్తున్నాను. చాలా ఫార్మా ఫండ్స్ లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి, బట్ కొన్ని స్టాక్స్ మాత్రం ఇప్పటికీ ఇంకా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే ఫిబ్రవరి ప్రైసెస్ నుంచి ఇప్పుడు ప్రైసెస్కి మనం, ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ February 28 నుంచి నిన్నటి వరకు చూస్తే సిప్లా 22% పెరిగింది, డాక్టర్ రెడ్డీస్ 22% పెరిగింది, అలాగే క్యాడిలా 20% పెరిగింది. కానీ గ్లెన్మార్క్, అరబిందో ఫార్మా ఇంకా ఇప్పటికీ ఫిబ్రవరి లెవెల్స్ నుంచి చూస్తే నష్టాల్లో ఉన్నాయి. అఫ్కోర్స్ నిన్న అరబిందో నిన్న ఒక రోజులో 16% పెరిగింది, బట్ ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి బాటమ్ అవుట్ అయిపోయిందా 7500 మనం ఇంతకుముందు ఏదైతే లో లెవెల్ చూసామో ఇక ఆ లెవెల్ ని మళ్ళీ చూస్తామా లేదా?
యా ప్రాబ్లీ ఐ థింక్ కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 9403 అబౌ క్లోజ్ అవ్వండి. సో 9400 అబౌ క్లోజ్ అయింది వన్ వీక్ అంటే కనుక మేబీ బాటమ్ అవుట్ అయింది అని అనుకోవచ్చు. అదర్వైజ్ నా ఉద్దేశంలో రేంజ్ అనేది 75 నుంచి 95 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, మనం లాస్ట్ వన్ మంత్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 4th March నుంచి స్టార్ట్ అయిన ఫాల్ మనకి వితిన్ 15 డేస్ ఆల్మోస్ట్ 12,000 నుంచి 7,500 దాకా పర్సెంట్ చేసాం అండి. సో ప్రైస్ కరెక్షన్ అయిపోయింది అనిపిస్తుంది, బట్ టైం కరెక్షన్ అనేది మార్కెట్ లో రావాలి మనకి. సో ఈ టైం కరెక్షన్ మేబీ 1 మంత్ 2 మంత్ సైడ్ వేస్ ఉంటుందా, ఐ థింక్ వీ నీడ్ టు వాచ్. సో 7,511 బాటమ్ అవుట్ అయిపోయింది అంటే డెఫినెట్లీ 9403 అబో వన్ వీక్ క్లోజ్ అయితే కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. లేదు అంటే కనుక అగైన్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయింటుంది. ఇన్ కేస్ గ్లోబ్ కనుక మళ్ళా పడింది అంటే కనుక వీ మైట్ రీటెస్ట్ 7,500, బట్ డెఫినెట్లీ 8,000 and 7,500 రేంజ్ అనేది సపోర్ట్ జోన్ గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా 9019 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో 9,090 నుంచి 9,400 వరకు రెసిస్టెన్స్ జోన్ గా చెప్పుకుంటాం. సో ఐ థింక్ స్టాక్ స్పెసిఫిక్ అగైన్ మార్కెట్ లో మనం చూస్తున్నాం అండి పర్ఫామ్ చేయటం. సో నిన్న ఫినాన్షియల్స్ బ్యాంక్ నిఫ్టీ అంత పెరిగినా కూడా కొన్ని స్టాక్స్ లోవర్ లోస్ రావడం చూస్తున్నాం. M&M ఫైనాన్స్ కానీ లేదంటే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా లోవర్ లోస్ రావడం చూస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బజాజ్ ట్విన్స్ ఏవైతే ఉన్నాయో అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో నిన్న వచ్చిన ర్యాలీ సస్టైన్ అవుతుందా, మేబీ అవ్వచ్చండి, బట్ కరెక్షన్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. సో నా ఉద్దేశంలో హరీ అయి కొనాల్సిన అవసరం అయితే లేదు. మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అయినప్పుడు అరౌండ్ 8,000 నుంచి 7,800 మధ్యలోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ ర్యాలీ వచ్చి 9,200 నుంచి 9,500 మధ్యలోకి వెళ్ళింది అంటే కనుక ఒకవేళ ప్రాఫిట్స్ ఏమైనా లోస్ లో ఉన్న స్టాక్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ కొద్ది హైలో స్ట్రక్ అయినా కూడా స్వల్ప నష్టాలు ఉన్నా అక్కడ ఒకసారి బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ రన్ అవే మార్కెట్. మేబీ ఫిరోషియస్ అప్ మూవ్స్ అండ్ డౌన్ మూవ్స్ ఉన్నా కూడా వన్ సైడ్ మార్కెట్ అయితే ఈ స్టేజ్ లో కనిపించలేదు. రైట్, సో ఇవాళ కూడా ఫార్మా షేర్లు మనకు లైమ్ లైట్ లో ఉంటాయి, అలాగే బ్యాంకింగ్ షేర్స్ కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉండే అవకాశం ఉంది. SBI ఫర్ ఇన్స్టాన్స్ తన సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ రేట్స్ని SBIలో మన సేవింగ్స్ బ్యాంక్స్లో ఏదైతే అమౌంట్ ఉంచుతాం వాటి మీద ఇంట్రెస్ట్ రేట్ని 3% నుంచి 2.75% తగ్గించారు. సో దట్ షోస్ హౌ ఫ్రెజైల్ ది బ్యాంకింగ్ సెక్టర్ ఈస్, అలాగే ఎంత డెట్ మార్కెట్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో దానికి ఇండికేషన్ మనం. సో సేవింగ్స్ బ్యాంక్స్లో ఇక డబ్బులు ఉంచితే ఎటువంటి మనకు ప్రయోజనం లేదు అనే పరిస్థితికి దారితీస్తుంది ఇది. సో అందరం చాలా కేర్ఫుల్గా స్ట్రాటజైజ్ చేసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్స్ని, మన సేవింగ్స్ని ఏ రూపంలో ఉంచుకోవాలనే అంశానికి సంబంధించి. మెయిల్స్ వచ్చాయి. భవానీ శంకర్ అడుగుతున్నారు, హిందుస్థాన్ యూనిలివర్ 20% ప్రాఫిట్లో ఉన్నారట, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా, అలాగే గెయిల్లో SIP స్టార్ట్ చేయొచ్చా? కుటుంబరావు గారు, ఇంకా హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. ఎందుకంటే న్యూ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ ప్లస్ మోర్ ఓవర్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న బిజినెస్ ఎన్విరాన్మెంట్ కి అన్నిటికి కూడా అనమాట కండ్యూసివ్ గా ఉంది వాళ్ళకి, కాబట్టి హోల్డ్ చేయమంటాను. స్టాక్ ఇక్కడ నుంచి కూడా అనదర్ 15-18% ఇన్ షార్ట్ టర్మ్ ర్యాలీ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఆయన ఫస్ట్ టైం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేద్దామంటే కనుక క్లోజర్ టు 3,000 చేయమని చెప్పేసి చెప్తానండి, తొందరపడాల్సిన అవసరం లేదు. గెయిల్ SIP స్టార్ట్ చేయొచ్చండి డెఫినెట్లీ. సో ఇంకా 20% పెరిగే ఛాన్స్ ఉందంటారు హిందుస్థాన్ యూనిలివర్, అలాగే గెయిల్ పరిస్థితి ఏంటి? అదే గెయిల్ మాత్రం SIP చేయమంటానండి. అసఫ్ను పెద్ద రిస్క్ ఏం లేదు, ఎందుకంటే రీసెంట్లీ గ్యాస్ ప్రైజెస్ ఏవైతే తగ్గినాయో లోయెస్ట్ లెవెల్స్ కు వచ్చినాయి, ఇక్కడ నుంచి పెరగటమే తప్పితే కనుక తగ్గే పాసిబిలిటీ అంత ఎక్కువ లేదన్నమాట. ప్లస్ మరోవారు పబ్లిక్ సెక్టర్ మొనాపిలీ ఉంది కాబట్టి డెఫినెట్లీ బై చేయమంటాను. రైట్, గిరి అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ కొన్నారట 22-35 లో, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అలాగే బజాజ్ ట్విన్స్ మాత్రం నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా కదా సార్, అనామలీ ఉంది. మొరటోరియం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ NBFCs అన్ని కూడా డబ్బులు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకుంటాయి, తర్వాత రీటైల్ కామన్ మెన్ కి అప్పులుస్తూ ఉంటాయి. అయితే ఈ బ్యాంక్ దగ్గర తీసుకున్న దానికి మొరటోరియం లేదు, వేరేస్ రీటైలర్స్ కట్టడానికి ఏమో మొరటోరియం ఉంది. కాబట్టి మిస్ మ్యాచ్ వచ్చేసి క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. నిన్న రిపోర్ట్ రావటం కూడా చూసాం, గత నెలలోనే దాదాపు 3.5 లక్షల కస్టమర్స్ లూజ్ అయ్యాము అని చెప్పేసి అని బజాజ్ ఫైనాన్స్ చెప్పటం. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఈ మిస్ మ్యాచ్ వలన బిజినెస్ ఎన్వైరన్మెంట్ డిటెరియరేట్ అవటం వలన బజాజ్ క్లీన్స్ రెండు కూడా అనమాట అవుట్ పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ అసలు ఏమీ లేదని చెప్పేసి అని అంటానండి. ప్రిఫరబ్లీ ఎగ్జిట్ అని చెప్పేసి అంటాను. సో NBFCs కి డబుల్ వ్యామీ ఇది, ఓవైపు కలెక్షన్స్ లేవు, మరోవైపు వాళ్ళు డిపాజిట్స్ ఏవైతేనో వాటిని రిడెంప్షన్స్ ఏవైతేనో అవి చెల్లించాల్సిన పరిస్థితి, చాలా క్లిష్ట పరిస్థితి NBFCs ది. గిరీష్, వెంకీస్ ఎంటర్ కావచ్చు అని అడుగుతున్నారు రాజేంద్ర గారు.
ఇంకేస్ ఐ థింక్ స్లోగా ఇష్యూడ్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 50% పైన కరెక్ట్ అయింది స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1942 నుంచి 840 దాకా రావడం విషయం, ఇన్ఫాక్ట్ 580 కూడా లో రావడం విషయం. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ 2017 లో చూస్తే కనుక 500 రూపీస్ ఉంది. సో 500 రూపీస్ దా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ది లాక్ డౌన్ కంటిన్యూ అయ్యి ఎకానమీ మీద కొద్ది ఇంపాక్ట్ ఉన్నా. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ ఫర్ 3 ఇయర్స్ అండి. డెఫినెట్లీ కొనుక్కోమని చెప్తాను అప్ టు 500. మేబీ ఒకసారి మార్కెట్స్ అంతా సెటిల్ అయితే కనుక యాజ్ హై యాజ్ 1200 to 1350 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. శివకోటారెడ్డి ఎస్ అడుగుతున్నారు 2 to 3 ఇయర్స్ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, డిమార్ట్, హెచ్యుఎల్, దివి స్లాబ్స్ ఇవన్నీ కొనొచ్చాని. అన్ని మంచి స్టాక్సే అండి, మంచి సెలక్షన్ డెఫినెట్లీ. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్స్. సో ఇండియాస్ పెర్ఫార్మెన్స్ సో ఫార్ ఈజ్ సాటిస్ఫాక్టరీ, ఆర్ ఈవెన్ మనం అవుట్ పెర్ఫామ్ కూడా చేస్తున్నాం మిగతా దేశాలతో పోలిస్తే COVID-19 వైరస్ స్ప్రెడ్ కాకుండా చూడటంలో. అంటే మనకు శాంపుల్ రేట్స్ టెస్ట్ చేసిన వాళ్ళ సంఖ్య తక్కువే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే, బట్ స్టిల్ డెఫినెట్లీ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్. దీన్ని కంటిన్యూ చేయాలంటే అందరం ఇళ్లలో ఉండాలి, ఎక్కడికి వెళ్ళదు. సోషల్ డిస్టాన్సింగ్ ఈజ్ ది ఓన్లీ మెడిసిన్, ఇట్ ఈస్ ది ఓన్లీ సోషల్ వ్యాక్సిన్. సో దీన్ని దృష్టిలో ఉంచుకుందాం. లెట్స్ స్టే హోమ్, స్టే సేఫ్, కీప్ వాచింగ్ టీవీ 5.